నమస్తే, నేను సిరి. మన గతంలో చూసినట్టయితే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటే ఏదన్నా హిందూ ప్రసాదం ఇస్తే ఎలా చేశారు ఏంటి అనేది అయితే మనం అనేక సార్లు చూసాం. కాకపోతే ఇప్పుడు శ్రీవారి లడ్డు విషయం వచ్చింది కాబట్టి ఆయన అయితే ఇప్పుడు శనివారం రోజైతే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించి అక్కడ మరి ప్రసాదం తింటారని చెప్పేసి అయితే మరి వార్తలు వస్తున్నాయి. నిజంగానే ఆయన ప్రసాదం తింటాడా, లేకపోతే జీవిస్తాడా, నటిస్తాడా, అసలు అక్కడ ఏం చేయబోతున్నాడు ఏందనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కిలారు నాగార్జున గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తున్నట్టయితే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన ఇప్పుడు ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి అక్కడ ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటారు అంటే తిరుపతి లడ్డు ఏదైతే ఉందో అది కల్తీ నెయ్యితో తయారవుతుందని చెప్పేసి మనకి వార్తలు వస్తాయి అంటే చూసాము అంతా కూడా. కానీ ఇప్పుడు ఏంటంటే శనివారం రోజున అక్కడ మరి వెళ్ళి తను అది తింటారు అని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. మరి నిజంగానే అక్కడ వెళ్ళి ఆయన అది సేవించే అవకాశం ఉందా, లేకపోతే ఇదంతా జస్ట్ ఒక న్యూస్ లాగానే మనం చూడాలా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ పని చేసినా ఎక్కడికి వెళ్ళినా ఆయన ఒక వివాదం సృష్టిస్తానికే వెళ్తాడనేటువంటిది మనం గతంలో చూసిన దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. సహజంగానే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబం అంతా కూడా క్రిస్టియన్స్, క్రిస్టియానిటీని ఫాలో అవుతారనేటువంటిది అందరికీ తెలిసిన విషయం. వాళ్ళ తాతగారి దగ్గర నుంచి తండ్రి గారి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి వరకు ఫ్యామిలీ అంతా కూడా క్రిస్టియన్ ఫాలోవర్స్. భారత రాజ్యాంగం ప్రకారంగా ఏ మతాన్ని ఎవరైనా వాళ్ళు ఇష్టమైన మతాన్ని వాళ్ళు అనుసరించవచ్చు. కానీ మనసులో భగవంతుడి పట్ల అంటే హిందూ దేవుళ్ళ పట్ల నమ్మకం లేకుండా ప్రజల కోసం యాక్షన్ చేయాల్సి వచ్చేటప్పటికి ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుందో జగన్మోహన్ రెడ్డి గారిని గతంలో చూసాం. సహజంగా తిరుమల అనగానే శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో రాజు ఎవరైతే ఉన్నారో అంటే వెనక రాజులు అంటే ఇవాళ చీఫ్ మినిస్టర్ సతీ సమేతంగా వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పించటం అనేటువంటిది ఆనవాయితీగా వస్తాను. ఈ ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు ఆ ఆనవాయితీని పాటించలేదు. ఒంటరిగా తనే వెళ్ళాడు, తనే పట్టు వస్త్రాలు సమర్పించి వచ్చాడు. సో అక్కడ ఉన్నటువంటిది అంతా కూడా ఆయన వంది మాగదురులే కాబట్టి ఈవోగా ఉన్నటువంటిది స్వయంగా చైర్మన్గా ఉన్నది స్వయంగా వాళ్ళ బాబాయ్, ఈవోగా ఉన్నటువంటిది ధర్మారెడ్డి కాబట్టి ఎవరు కూడా అబ్జెక్ట్ చేయలేదు. తర్వాత స్వతహాగా క్రిస్టియన్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళాలి అంటే డిక్లరేషన్ మీద సంతకం చేయాలంటే కూడా వాళ్ళ మంత్రులందరూ ఎలా మాట్లాడారో చూసాం. ముఖ్యమంత్రిని సంతకం అడుగుతారా అన్నట్టుగా మాట్లాడారు. వీటన్నిటికీ పరాకాష్ఠగా ఇట్లో ఎప్పుడు జరిగిందంటే 2024 జనవరిలో అంటే సంక్రాంతి ఆ టైంలో ఎలక్షన్స్ ఇంకొక 3-4 నెలలు ఉన్నాయనగా తిరుమలకి వెళ్ళట్లేదని ప్రజలు ఎక్కడ భావిస్తారో అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ ఆవిడ్ని తిరుమలకి రమ్మంటే భారతి గారు రారు. కాబట్టి వీరి మధ్య మార్గంగా వాళ్ళకి ఒక గతంలో చూసాం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని ఒక ఆయన ఉన్నాడు. ఇలాంటి వాటన్నిటికీ కూడా ఉపాయాలు చెప్తూ ఉంటాడు. అసలు నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళటం ఏంటి, నువ్వు నీ భార్య అసలు దేవుడినే నీ దగ్గరికి తీసుకొస్తాను చూడని చెప్పేసి 3.5 కోట్లు 4 కోట్లతో తిరుమల సెట్టింగ్ వేసేసారు. సంక్రాంతి టైంలో తిరుమల వెంకటేశ్వర స్వామి గుడి సెట్టింగే కొన్ని కోట్ల ప్రజాధనంతో. ఎందుకు, భారతి గారు అనేటువంటి ఒక్క వ్యక్తి తిరుమలకి వెళ్ళటానికి ఇష్టపడకపోవటం మూలాన ప్రజాధనం అనేది దగ్గర దగ్గర 4 కోట్లు వేస్ట్ అయ్యింది. అంతేకాకుండా వెనక వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటే భార్యాభర్త ఇద్దరు కూడా ఆ విగ్రహానికి వీపు పెట్టి కూర్చొని వాళ్ళని పొగిడే వాళ్ళందరూ ముందు నుంచి పాటలు పద్యాల రూపంలో వీళ్ళని పొగుడుతూ ఉంటే సంతోషించారు. అంతటితో ఆగారా అంటే పూజ అయిన తర్వాత తీర్థం ఇస్తారు కదా, జగన్మోహన్ రెడ్డి గారికి తీర్థం ఇస్తే అది తాగినట్టుగా యాక్షన్ చేసి నెత్తి మీద నుంచి వెనక్కి పారబోస్తారు. ఆవిడకి ప్రసాదం ఇస్తే తీసి టిష్యూ పేపర్లో జుట్టి పక్కన పెట్టింది, పక్కన వాళ్ళకి అందించింది. ఇది వాళ్ళకి తిరుమల మీద వెంకటేశ్వర స్వామి మీద ఉన్నటువంటి భక్తి. సో చిత్తశుద్ధి లేని శివ పూజలేరా అని చెప్పేసి అని పెద్దవాళ్ళు చెప్తున్నారు మన చిన్నతనంలో. ఇది కూడా అలాంటి కోవకే చెందుతుంది. వాళ్ళకి మనసులో లేనప్పుడు ఓట్ల కోసం ప్రజల్ని మభ్యపెట్టడానికి చేసినటువంటి కార్యక్రమం అది అధికారంలో ఉన్నప్పుడు. ఇక అధికారం మారిన తర్వాత ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద సంచలనమైనటువంటి తిరుమల లడ్డూ విషయం ఏదైతే ఉందో ఎంత డ్యామేజ్ చేసింది వైఎస్ఆర్సీపీని అనేటువంటిది మనం చూసాం. వీళ్ళు ఎన్ని రకాల కవరింగ్లు ఇచ్చుకున్నా, మీరు టెస్టింగ్కి ఏ డేట్ పంపించారు, ఆ డేట్నా ఈ డేట్నా అని ఎన్ని మాటలు మాట్లాడినా ప్రజల్లోకి వెళ్ళిపోయింది వీళ్ళే కారణం అనేటువంటిది.
దానికి దీన్ని ఒక్కదాన్ని చూసి ప్రజలు నమ్మలా. గత 3 సంవత్సరాలుగా అక్కడ జరుగుతున్నటువంటి అనాచారాలు అరాచకాలను చూసిన తర్వాత ప్రజలు దీనికి వీళ్ళే బాధ్యులని నమ్మారు. ఆ రోజుల్లో ఏం జరిగేది, లడ్డు క్వాలిటీ బ్రహ్మాండంగా ఉండేది. అసలు చేతితోటి ఫ్రెష్ లడ్డు పట్టుకుంటే మనం సబ్బుతో కడుక్కున్న నెయ్యి పోయేది కాదు. అలాంటి లడ్డు దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్ని తగ్గించేసి క్వాలిటీ రుచిగానే వాసన బాగాలేదని అనేక మంది కంప్లైంట్ చేశారు, ఎవరు పట్టించుకోలేదు. అలాగే కాకుండా క్యూ లైన్లో ఉన్నటువంటి పసిపిల్లల తల్లులు కనుక ఉంటే వాళ్ళకి పాలు సప్లై చేసేవాళ్ళు, అది తీసేశారు. అలాగే అక్కడ మధ్యాహ్నం పూట అన్నప్రసాదాలు మధ్యాహ్నం సాయంత్రం ఆ క్యూలో ఉన్న వాళ్ళకి పెట్టేవాళ్ళు, అది తీసేశారు. ఇలా అనేకమైన కార్యక్రమాలు చేయటం వలన ఏంటంటే ఈ ప్రభుత్వం పట్ల విపరీతమైన వ్యతిరేకత వచ్చింది భక్తులు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఒక వివాదాన్ని, సమసిపోతున్నటువంటి వివాదాన్ని మళ్ళీ రెచ్చగొట్టడానికి తిరుమలకి వెళ్తున్నారు. అయితే అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటిది ఏంటంటే తిరుమలకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటారా, లేదా కేవలం ప్రసాదం మీద మాట్లాడేసి దాన్ని వివాదం చేసి బయటకు వస్తారా అనేటువంటిది చూడాల్సింది. అంటే ఇక్కడ ప్రసాదం మీద వివాదం చేస్తారంటే ఏ రకంగా చేస్తారు సార్? అంటే ఇప్పుడు గత 3 సంవత్సరాల నుంచి ఇది జరుగుతుందని అందరూ చెప్తూనే ఉన్నారు. ప్రముఖ అర్చకులు కూడా వాళ్ళకి తెలుసు 3 సంవత్సరాల నుంచి ఇదంతా జరుగుతుందని చెప్తున్నారు. ఇప్పుడు ఆయన వచ్చి సడన్గా ఇప్పుడు అక్కడ దేవస్థానానికి వెళ్ళి అక్కడ మాట్లాడినంత మాత్రం ఒరిగేదే ఉండదంటారు. వివాదం చేయటువంటి ఎలా చేస్తారు అంటే భూమన కరుణాకరెడ్డి ఎలా చేశాడు మొన్న, కొండ మీద రాజకీయాలు మాట్లాడటం నిషిద్ధం అనేటువంటి ఒక నిబంధన వివరించి పెట్టారు, ఏది తెలుగుదేశం ప్రభుత్వం రాగానే. అయినప్పటికీ అక్కడికి వెళ్ళి రాజకీయ ప్రసంగం చేసి నేను ప్రమాణం చేస్తానని హడావుడి చేస్తే అరెస్ట్ చేసి కిందకు తీసుకురావాల్సి వచ్చింది. వీళ్ళకి కావాల్సింది ఏంటంటే మీడియా కవరేజ్, దాంట్లో ఒక 4-5 నేషనల్ ఛానల్స్ కూడా తెచ్చుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారిని అరాచకం చేశారు, అక్కడ రానివ్వలేదు చేయలేదు ఏదో ఒకటి మాట్లాడకుండా మాట మాట్లాడతాడు, వీళ్ళు అరెస్ట్ చేసి కిందకు తీసుకొస్తారు. వాళ్ళకి కావాల్సింది అదే కదా, వివాదమే కదా. అంటే మళ్ళీ ఎట్లయినా చేసి న్యూస్లో ఉండాలి, న్యూస్లో మా తప్పేం లేదని ప్రూవ్ చేసుకోవడానికి మేము వెళ్తే మమ్మల్ని బలవంతంగా కిందకి తీసుకొచ్చారు కాబట్టి ఇదిగో చూడండి మాకు అవకాశం ఇవ్వలేదని ఒక మాట చెప్పడం కోసంగా చేస్తున్నటువంటి డ్రామా. నిజంగా వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని వచ్చి ప్రసాదం తీసుకుంటాడా లేదా జగన్మోహన్ రెడ్డి అనేటువంటిది వాళ్ళ మిలియన్ డాలర్ ప్రశ్న. ఎందుకంటే గతంలో కంటామినేటెడ్ లడ్డూ లేవు, రాగానే చక్కగా వీళ్ళు మళ్ళీ నందిని నెయ్యి తెప్పిస్తున్నారు, క్వాలిటీ లడ్డు తయారవుతోంది. సో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు కొండ మీదకి వెళ్ళేటువంటిది అనేది మాత్రం ఇవాళ ప్రజల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఒక రాజకీయ విశ్లేషకుడిగా నాకున్న అవగాహన ప్రకారంగా వివాదాన్ని మరింత పెంచడానికి, మాదేమి తప్పు లేదని చెప్పడానికి, దాన్ని ఒక రాజకీయ వేదికగా తిరుమల చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు అనేటువంటిది క్లియర్గా కనబడుతోంది. ప్రభుత్వం ఈ విషయంలో గట్టిగా యాక్ట్ చేయాలనేటువంటిది నాలాంటి వాళ్ళందరం కోరుకుంటున్నాం. మీకు అలాంటిది ఏదన్నా ఉంటే తిరుపతిలో పెట్టుకోండి, అంతేగాని తిరుమల కొండ మీదకి వెళ్ళి రాజకీయ ఉపన్యాసాలు ధర్నాలు గిన్నాలు అంటే వాళ్ళని లాగి ఈ చవతల బారేసి కొండ మీద నుంచి కింద బారేయాలనేటువంటిది నా అభిప్రాయం. థ్యాంక్ యూ సో మచ్ సార్.